సార్ జగన్ మరోసారి సీఎం చేయడం కోసం ఏమన్నా మళ్ళీ టెన్షన్ లేదా సినిమాటిక్ మీడియం ఉంటుంది కాబట్టి అంటే చంద్రబాబు మీద చాలా వివాదం అయింది సార్. మొన్న కూడా మనం చూసాం మీరు అంబటరాంబాబు గారికి సంబంధించిన పాత్ర సినిమాలో పెట్టారు. మీరేమో డైరెక్ట్ గా వాళ్ళనే పెట్టి పాత్రలు తీసుకుంటారు. వాళ్ళు ఏమన్నా మీ పైన విమర్శలు చేస్తున్నట్టు మంచి కనిపిస్తుంది. నాకు కూడా దేవుడు ఉండాలంటే ఇందాక చెప్పాను కదా మనిషి ఉన్న ప్రతి ఒక్కటి నోరున్నది నోరున్న ప్రతి ఒక్కటి ఒపీనియన్. చంద్రబాబును నెగిటివ్ చేసి జగన్ ని పాజిటివ్ చేయడం కోసం ఈ రకమైన సినిమాలు తీస్తున్నారు. జగన్ ని పాజిటివ్ చేయటానికి అంటే అది నేను చెప్తాను గత మీరు ఒక పార్టీ అవ్వచ్చు ఒక ఆలోచన అవ్వచ్చు లేకపోతే ఒక ఏదైనా అవ్వచ్చు ప్రతి ఒక్కరికి వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి. అదే ఇందాక నేను చెప్పింది దాంట్లో నా అభిప్రాయంలో జగన్ క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది సిపిఎం క్యారెక్టర్ ఒకలాగా ఉంటుంది ఎవరి క్యారెక్టర్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ సీన్స్ విజయవాడ లేదు గురు రేండి గురు పాదయాత్రకు సంబంధించిన కూడా ఎల్లుండి 11 గంటలకు ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15 రిలీజ్ అవ్వబోతుంది. నేను చెప్పినట్టు ఇప్పుడు అలాగే వ్యూహం అనే ప్రతి ఒక్కరికి ఒక పరిస్థితిలో పరిస్థితి ఎవరెవరు పరిస్థితిని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి ఎలా వ్యూహాలు పన్నారు అనేది చెప్పడం అనేది సినిమా ముఖ్య ఉద్దేశం. సీఎం గారు అయిన తర్వాత ముందు దాని పరిణామం వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఏదైతే పరిస్థితి లేకపోయినా సడన్ ఊహించిన ఘటన జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఎవరు ప్రిపేర్ ఉంటారు కాబట్టి ఒక ఇది ఒక షార్ప్. ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి.